జీవము కలిగినది అని వ్రాయబడింది. మానవుని మాటల్లో జీవము లేదు. ఏ గ్రంథమైనా చదవండి, ఏ లైబ్రరీస్కైనా వెళ్ళండి. నా జీవితంలో నేను ఎన్నో అంటే స్థలాల్లో తిరిగినాను. నేను యూనివర్సిటీస్లో చదివాను, న్యూయార్క్ యూనివర్సిటీలో చదివాను, హాంకాంగ్ యూనివర్సిటీలో చదివాను, బెంగళూరు యూనివర్సిటీలో చదివాను అని ఇన్ని కాలేజెస్లో యూనివర్సిటీస్లో పెద్ద పెద్ద గ్రంథాలు చదివినాను. కానీ అవి నాకు కొంచెం జ్ఞానం ఇవ్వగలవు, జ్ఞానం సంపాదించవచ్చు, కానీ అవి మనకు జీవాన్ని ఇవ్వనే ఇవ్వవు. ఎందుకంటే అవి సచ్చిన మనుషులు రాసిన మాటలు, అవి వాళ్ళల్లోనే జీవము లేదు. వాళ్ళ మాటల్లో జీవం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ జ్ఞానాన్ని మనం సంపాదించవచ్చు, కానీ జీవము లేనే లేదు. కాబట్టి మనిషి మాటల్లో జీవము లేదు. మనిషి మాటల్లో జ్ఞానాన్ని, దే కెన్ ఇంపార్ట్ నాలెడ్జ్, దే కెనాట్ ఇంపార్ట్ లైఫ్. జీవాన్ని అవి ఇవ్వలేవు మనకు. జీవాన్ని ఇచ్చేది జీవము కలిగిన దేవుని మాటలే అని మనం ఎరగాలి. ఎందుకు అది జీవము కలిగిన గ్రంథం అంటే కొన్ని కారణాలు. తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 9:9 ఆయన జీవము గల దేవుడు అని వ్రాయబడింది. 1 తిమోతి 4:10 ఆయన జీవము కలిగిన దేవుడు అని వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 9:6 మళ్ళీ ఆయన జీవము కలిగిన వాడుగా మనము చూస్తున్నాం. ఆయన ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన సాక్ష్యం ఇట్లా చెప్పాడు. యోహాన్ సువార్త 6:63 నా మాటలు ఆత్మ, నా మాటలు జీవం అని ఏ నరుడైనా, ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా చెప్పగలిగినా అట్లా మాటలు, నా మాటలు జీవమని ఒక్కడైనా చెప్పాడా? మేము గురువులమని చెప్పేవాళ్ళు, పోపులమని చెప్పేవాళ్ళు, పాస్టర్లమని చెప్పేవాళ్ళు, ఏ నరుడే కానీ నా మాటలు ఆత్మ, నా మాటలు జీవము అని చెప్పిన నరుడు లేనే లేడు. కానీ ఈయన ఒక్కడే ఆ మాట చెప్పింది, నా మాటలు ఆత్మ, ఆత్మ నా మాటలు జీవం అని ఆయనే అన్నాడు. అది ఆయన సాక్ష్యం. అందువల్ల ఆరంభంలో ఆయన ఇట్లని 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. అప్పుడు అందరూ ఈయనను వెంబడిస్తే మనకు రోజు చేపలు రొట్టెలు దొరుకుతాయనుకున్నారు. 1,000 ఆమె వెంబడించారు. మళ్ళీ ఆయన ఇట్ల అనడం మానేశాడు. వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయినారు? మళ్ళీ 70 మంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. 12 మంది మిగిలిపోయినారు. వాళ్ళని నిలబెట్టి ప్రభు ఇట్లా అడిగాడు, యోహాన్ సువార్త 6:10 మీరు కూడా వెళ్తారా అన్నాడు. అందుకు జవాబుగా పేతురు నిలబడి ఇట్లా అన్నాడు, యోహాన్ సువార్త 6:67-68 ఏమన్నాడంటే, రబీ అంటే బోధకుడా, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం అని. అది వాళ్ళ సాక్ష్యం, ప్రభువు సాక్ష్యం, నా మాటలు ఆత్మ, నా మాటలు జీవం. శిష్యుల సాక్ష్యము, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం అన్నారు. మరో పర్యాయం, మతాధికారులు యేసు ప్రభువును పట్టి బంధించి తీసుకురమ్మని ఆఫీసర్లను పంపారు. ఆఫీసర్లు ఆయన ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్ళారు. ఆయన ఇట్లా నిలబడి ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళినారో మర్చిపోయారు. మళ్ళీ వాపసు వచ్చారు ఆ మతాధికారుల దగ్గరికి. వాళ్ళు అన్నారు, యేసు ఏడి అన్నారు. వాళ్ళు ఏం చెప్పాలి? ఆయన తప్పించుకొని వెళ్ళాడండి, మాకు దొరకలేదండి అని చెప్పాలి. అట్లా చెప్పలేదు వాళ్ళు. ఆయన మాటలు ఆడినట్లు ఎవడునూ మాటలు ఆడలేదు అన్నారు. వీళ్ళు అడిగింది ఆ ప్రశ్న అండి, ఆయన ఎట్లా మాట్లాడినాడు అని అడిగినాడు. అట్లా అడగలేదు. ఏది ఆయన ఏడి అంటే, ఆయన మాటలు ఆడినట్లు ఎవరూ మాటలు ఆడలేదు. అది యోహాన్ సువార్త 7:46 అంటే ఆయన మాటలు జీవము కలిగినవి. కారణం ఆయన జీవము కలిగిన దేవుడు. మన సాక్ష్యాలు చెప్తే ఒక్కొక్కరు, మన పూర్వీకులు జీవము లేటిని వాటిని మొక్కినారు. వాటి కళ్ళున్నాయి చూడవు, చెవులున్నాయి వినవు, నోరున్నాయి మాట్లాడవు, అలాంటి వాటిని మా పితరులంతా మొక్కిరి.
కానీ మనకు జీవము కలిగిన దేవుడు దొరికెను కాబట్టి ఆయన నోట నుండి వచ్చే మాటలు జీవము కలిగినవి అవి దేవుని శక్తి దేవుని మాటలు దేవుని శక్తి అయి ఉన్నాయి శిష్యులు ఆ రీతిగా సాక్ష్యం ఇచ్చిరి ప్రభు ఆ రీతిగానే సాక్ష్యం ఇచ్చెను ఆయన ఆయన మాటల్లో జీవము ఉందని డెమాన్స్ట్రేట్ చేశాడు చూపించినాడు ఉదాహరణంగా చూడు ఎట్లా చూపించినాడు బైబిల్ గ్రంథంలో మార్క్స్ వార్త 5:41 యాయూరు అని తెలుగులో ఉంది జైరస్ అని ఇంగ్లీష్లో ఉంది ఆయనకు 12 సంవత్సరాల అమ్మాయి ఉండేది ఒకే అమ్మాయి ఆ 12 సంవత్సరాల అమ్మాయికి జబ్బు చేసింది చనిపోయింది ఇంకంతా ఏడుస్తూ ఉన్నారు ప్రభువును ఆహ్వానించినారు ప్రభు లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి శవం దగ్గర నిలబడి ఆయన మాట పలికెను ఆయన మాటల్లో ఏముందని మనం నేర్చుకుంటున్నాం జీవం ఏమన్నాడు తలితాకుమి అని అరామీ భాషలో అన్నాడు అంటే తెలుగు భాషలో ఏమంటాం చిన్నదాన లెమ్ము అన్నాడు ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి చనిపోయిన అమ్మాయి లేచెను కాబట్టి దేవుని గ్రంథం ఆయన మాటలు జీవము కలిగినవి లూకాసువార్త 7:13-14 నాయిన్ అని ఒక గ్రామం ఉండేది ఆ గ్రామములో ఒక పేద విధవరాలు ఆ విధవరాలకు ఒకే ఒక కుమారుడు వాడు యవనస్తుడు మేబీ 24-28 సంవత్సరాలు వాడు కానీ ఆ వాడికి కూడా ఏదో జబ్బు చేసి చనిపోయినాడు ఆ పేద విధవరాలు ఆ శవాన్ని కొంతసేపు కొన్ని గంటలు పెట్టుకోగలిగింది ఆ శవములో దుర్వాసన ప్రారంభమైంది కాబట్టి శవము సమాధుల తోటకి వెళ్ళాలి సమాధుల తోటకు అది వెళ్తూ ఉంది మార్గ మధ్యంలో ప్రభు వారిని చూచినాడు ఆమె ఏడ్చేది చూచి ఆయన ప్రేమతో కరిగిన హృదయుడై ఆ పాడె దగ్గరికి వెళ్ళి ఆయన నోరు తెచ్చి మాటలాడెను ఏమన్నాడు యవనస్తుడా లెమ్ము అన్నాడు ఆయన మాటలలో జీవముండెను కాబట్టి ఆ జీవం యొక్క ఫలితంతో ఆ చనిపోయిన శవము తిరిగి లేచెను ఆయన మాటలు దేవుని శక్తి దేవుని వాక్యము దేవుని శక్తి అని ఆయన రుజువుపరిచెను యోహాను సువార్త 11:1 ఈ అధ్యాయంలో లాజరు అని వ్యక్తి ఉన్నాడు ఆ మనిషి చనిపోయాడు చనిపోయిన శరీరము పాతి పెట్టినారు గుంతలో 4 దినాలైంది అక్కడికి ఆయన వచ్చాడు గట్టిగా ఒక కేక వేశాడు 43వ వచనం యోహాను సువార్త 11:43 లాజరు బయటికి రా అన్నాడు ఆయన మాటల్లో జీవముండెను 4 రోజులు చనిపోయి గుంతలో ఉండే మనిషి బయటికి వచ్చెను కారణం ఆయన జీవము కలిగిన మాటలు కలిగిన వాడు ఈ లోకములో మేము గురువులమని మేము దేవుళ్ళమని గప్పాలు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరే కానీ 4 దినాలు సమాధిలో ఉండే వాడిని పిలిచి బయటికి రప్పించిరా రప్పించలేదు వారి మాటల్లో జీవము లేదు అవి చనిపోయిన మృతమైన మాటలు జీవము కలిగిన మాటలు కలిగిన వాడు సార్వత్రికములో ఈయన ఒకడే కాబట్టి దేవుని వాక్యము దేవుని శక్తి అందుకని ఆయన మాటలు అలాంటివి యోహాను సువార్త 5:24 నా మాటలు విని నన్ను పంపిన వాణిని నమ్మినట్లయితే మీరు బ్రతుకుదురు అన్నాడు ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ప్రభు మాటలు ఎవరైతే విని విశ్వసించి ఆయన చెంతకు వస్తారో వాళ్లకు నిత్య జీవము వాళ్ళు పొందగలరు 28వ వచనం చనిపోయిన వాళ్ళు సహితం ఆయన రాకడలో ఆయన ఒక కేక వేయనై ఉన్నాడు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 14:13 నుండి 28వ వచనం వరకు మనం 18వ వరకు కూడా చదివిన దాంట్లో ఉంది ఆయన కేక వేయును కేక వేసే లోపల సమాధులలో ఉండే వాళ్ళు తిరిగి లేస్తారట కారణం ఆయన మాటల్లో జీవముంది ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన మాటలు జీవము కలిగినవి అవి దేవుని శక్తి